పేర్ రహంతుల్ అన్న, మాది ఎంకే కోటాలా, దేవనకొండ మండలం. ఓకే అన్న, ఈ మా ఈ పైరుకి ఏ మందు స్ప్రే చేసిన అన్న? చాలా బాగుంది. క్యూరర్ రూటెక్స్ కలిపి కొట్టిటన్న, నాటినాక 20 రోజులు కొట్టిటన్న ఫస్ట్ స్ప్రే. ఓకే అన్న. నెక్స్ట్ సెకండ్ రౌండ్ వచ్చేసి 35 నుండి 45 రోజుల. ఓకే, మళ్ళీ అదే మందు కొట్టాను. ఓకే, ఇది హై రిచ్ ప్యాకెట్ గులియలు. ఓకే, ఒక ప్యాకెట్ ఎకరానికి ఒక ప్యాకెట్ తీసాను. ఓకే, నీరు కుళ్ళు కానీ కాడ కుళ్ళు కానీ అటువంటి తెగులు ఏమేం లేదు. ఓకే, చాలా బాగా నీట్గా ఉంది. కొసలు కూడా ఎర్రగేం లేవు. ఓకే అన్న, పూర్తి నల్లగా ఉంది చేను. ఓకేనా, వేరు కుళ్ళు కానీ కాడ కుళ్ళు కానీ ఏం లేదన్న? ఇంకొక ఏం లేదు అసలు. కాడ చాలా నీట్గా ఉందన్న. కాడదు ఎంత లాగురింది అన్న. అవునా, బ్రహ్మాండంగా ఉంది చేను. చాలా బాగుందన్న. గ్రాండ్ ఇప్పుడు ఇట్లా ఉండే నా తోట అయితే. ఓకే, ఈ మందులు రెండు మాటలు ఎప్పుడు కొట్టుకున్నానో ఓకే అప్పటి నుంచి నా చేనుకి 10 మంది కూడా వచ్చి చూస్తున్నారు రోడ్డు చేను. ఓకే, చాలా సూపర్ ఉంది. ఇది అన్ట్రీటెడ్ ప్లాట్, సేమ్ అదే ఊరిలో అన్ట్రీటెడ్ ప్లాట్. దీనికి ఏమి ఇవ్వలేదు వాళ్ళు ఫాస్ట్ రూట్ ఎక్స్క్యూరియలు. చూడండి ఎలా ఉందో, మన దుంపకుళ్ళుడు వేరుకుళ్ళుడు ఇలా వచ్చేసిందనమాట. ఇప్పుడు ఇది ఆయన మన రహమతుల్లా ప్లాటు. ఆ స్టెమ్ చూడండి ఎంత బాగుందో, స్టెమ్ చాలా బాగా వచ్చింది. ఇది 35 to 40 డేస్ అప్పుడు ఇది స్టెమ్. ఇది ఆయనకి చూడండి ఎలా వచ్చిందో దిగుబడి. ఆయన ఏం చేశారంటే ఫాస్ట్ రూటెక్స్ క్యూరియల్లు 2 సార్లు స్ప్రే చేశారు. తర్వాత హై రిచ్ బ్యాగ్స్ ఒకసారి మొత్తం చల్లారు వాళ్ళు. 20 కేజీల బ్యాగు 1 ఎకరా చల్లారు. మ్యాక్స్ సైజ్ కూడా లాస్ట్లో స్ప్రే చేశారు, ఒక 10 డేస్ బిఫోర్ హార్వెస్టింగ్. ఈ కలర్ అంతా మ్యాక్స్ సైజ్ వల్లే వచ్చింది. కలరు మంచి కలర్ వచ్చింది. అది ఫిష్ బేస్డ్ అమినో యాసిడ్స్ ఉండడం వల్ల ఈ షైనింగ్ వస్తుంది కలరు. సో మనకు మార్కెట్ ప్రైస్ కన్నా ఒక 10 రూపీస్ ఎక్స్ట్రా పోతుంది దీనివల్ల. ఆ బ్యాగ్స్ చూడండి ఎలా వచ్చాయో. 50 కేజీ బ్యాగ్స్ ఆల్మోస్ట్ మోర్ దాన్ ఆయనకు వచ్చేసి ఒక 2 టన్స్ అంటే 400 బ్యాగ్స్ వచ్చాయి ఇవి. సో ఫార్మర్ ఈజ్ వెరీ హ్యాపీ. సో రైతులకి చెప్పేది ఏంటంటే, మనం వర్షం ఎంత వర్షం ఉన్నా కూడా మనం ఫాస్ట్ రూటెక్స్ కొంచెం అడ్వాన్స్డ్గా ఇచ్చుకుంటే అది రూట్ డెవలప్మెంట్ బాగా జరిగిపోయి ఎటువంటి ఎంత హెవీ రైన్ అయినా సరే మనకు వేరుకులు రాకుండా స్ట్రాంగ్ బాండింగ్ మనకు రూట్స్కి ప్లస్ సాయిల్కి మధ్య సింబయాసిస్ ఉండడం వల్ల బాగా బాండింగ్ బాగుంటుంది అన్నమాట. సో ఎంత హెవీ రైన్స్ వచ్చినా, హెవీ ఫ్లడ్స్ వచ్చినా కూడా మనకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు. స్టెమ్ రాట్ కానీ, రూట్ రాట్ కానీ, ఫ్రూట్ రాట్ కానీ ఏం రాదు. బికాజ్ ఫౌండేషన్ ఈజ్ అ గుడ్, మనకు స్ట్రాంగ్ ఫౌండేషన్ ఉంటుంది. సో థ్యాంక్ యూ వెరీ మచ్.